వెల్కమ్ టు మాటర్ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 53:5 అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అవునండి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మరి దేవుని వాక్యం క్లియర్గా సెలవిస్తుందండి, మరి యేసు ప్రభు వారు సిలువ మీద మరి ఆయన చేసిన బలియాగము మనకి స్వస్థత తీసుకొస్తుందండి. మరి యేసు ప్రభు వారు పొందిన దెబ్బల వలన మనకి స్వస్థత కలుగుచున్నది అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి పైవచనం మనం చూసుకున్నట్లయితే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వాణిగాను, దేవుని వలన బాధింపబడిన వాణిగాను, శ్రమనొందిన వాణిగాను మనం అతని ఎంచితిమి. చూడండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మరి మన రోగముల వలన వచ్చే ఆ బాధ అదంతా మరి యేసు ప్రభు వారు ముందుగానే భరించడం జరిగిందండి. మరి మన వ్యసనములను ఆయన వహించను అని రాయబడి ఉందండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత అని రాయబడి ఉందండి. మరి ఈరోజు ఎవరైనా మరి వ్యాధి గుండా మరి తీరని ఈ రోగం తగ్గదేమో అనే వ్యాధి గుండా ఎవరైనా వెళ్ళుచున్నట్లయితే మరి ఈ వాక్యంను క్లెయిమ్ చేయండి. ఏంటంటే, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది అని చెప్పేసి మరి యేసుప్రభువారికి అసాధ్యమైనది ఏదీ లేదండి. మరి మనం ప్రభు యందు మరి నమ్మిక ఉంచినప్పుడు మరి మనం గొప్ప కార్యాలు మనం చూడగలుగుతామండి. దేవుడు ఎంతో భయంకరమైన వ్యాధుల నుంచి కూడా ఆయన బయటకు తీసుకురావడం జరిగిందండి. మరి నేను లైవ్లోనే చూశానండి, మరి నేను మార్మన్స్ పొందిన కొత్తలో మరి ఒక ఆవిడకి మరి బ్లడ్ క్యాన్సర్తో మరి ఆవిడ బాధపడుతున్నారండి. బాధపడుతున్నప్పుడు మరి మా పాస్టర్ గారు వెళ్ళి మరి ఆవిడకి ప్రేయర్ చేసినప్పుడు మరి 1 వీక్లో ఆమె స్వస్థపడటం అనేది జరిగిందండి. మళ్ళీ నెక్స్ట్ వీక్కి ఆమె బైబిల్ పట్టుకుని, ఆమె ఒక అన్యురాలండి, ఆమె బైబిల్ పట్టుకుని చర్చికి రావడం నేను చూశానండి. అలాగా అనేకమైన ఒక భయంకరమైన వ్యాధి ద్వారా వెళ్తున్న వాళ్ళు స్వస్థపడటం జరుగుతుందండి. అయితే ఈరోజు ఒక సిస్టర్ నాకు ఫోన్లో మాట్లాడుతున్నారండి. ఏంటంటే, సిస్టర్ నా గురించి ప్రేయర్ చేయండి, నాకు అసలు మరి నాకు నా బాడీలో స్వస్థత లేదు, నేను అందరిలాగా నడవలేను, అందరిలాగా మెట్లెక్కలేను, అందరిలాగా కూర్చోలేను అని చెప్పేసి. ఆ అమ్మాయి చాలా చిన్న ఏజ్ అండి, వెరీ యంగ్ ఏజ్, తను చాలా బాధపడుతుందండి. ఆవిడ చెప్తుందన్నమాట, అక్క ఎంత కోట్లున్నా, ఎంత మరి మన చుట్టూ చూసేవాళ్ళు ఉన్నా సరే మన బాడీలో స్వస్థత అనేది లేకపోతే, మనకి మంచి ఆరోగ్యం లేకపోతే అది వేస్టే కదా అక్క అని చెప్పేసి. అవునండి, నిజంగానే ఎంతున్నా మరి మన చుట్టూ ఎంతమంది కాపాడే వాళ్ళు ఉన్నా సరే మరి మన బాడీలో స్వస్థత లేకపోతే, మనం ఒక భయంకరమైన రోగం ద్వారా వెళ్తే అవంతా వేస్టే. కానీ మీరు నిరీక్షణ కోల్పోవద్దండి. ఒక నిరీక్షణ అనేది ఉంది, ఒక శుభవార్త అనేది ఉంది. అయ్యో నా జీవితం ఇంతేనేమో, నాకు ఇంకా నా నేను ఈ రోగంలో నుంచి బయటకు రాలేనేమో అని చెప్పేసి మీరు బాధపడద్దండి. ఎందుకంటే యేసు ప్రభువారు ఎంతో భయంకరమైన వ్యాధులను కూడా స్వస్థపరచడం అనేది జరిగిందండి. మరి ఇక్కడ ఆయన వాగ్దానం క్లియర్గా సెలవిస్తుందండి. ఏంటంటే, మీరు చదువుకోండి ఈ వాక్యం, మీరు ఎన్నిసార్లు మరి చదవగలిగితే అన్నిసార్లు ఈ వాక్యాన్ని చదువుకోండి. యెషయా 53:5 అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. మరి యేసు ప్రభువారు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది అని చెప్పి ఆయన సిలువలో చేసిన బలియాగము, మరి ఆయన పొందిన బాధ మనకి ఎంత రక్షణ తీసుకొచ్చిందండి. నాట్ ఓన్లీ రక్షణ మాత్రమే కాదండి, మనకి స్వస్థతను కూడా తీసుకొచ్చింది అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి మరి ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఒకవేళ మీ బాడీలో అస్వస్థత ఉందా, ఒకవేళ ఇది తీరని వ్యాధి, ఇంకా దీనికి మందులు లేవు, డాక్టర్స్ కూడా ఇంకా దీనివల్ల ప్రయోజనం లేదు అని చెప్పేశారా, కానీ మీరు నిరీక్షణ కోల్పోవద్దండి. అయితే నిన్న మా చర్చ్లో ఒక ఆంటీ తన టెస్టిమోనీ షేర్ చేసుకున్నారండి. అదేంటంటే, తన భర్త మీద కోపంతో మరి ఆమె కెసినాయిలు పోసుకుందంట, ఆమె వీపు మొత్తం కాలిపోయిందంటండి. మరి అయితే డాక్టర్స్ అన్నారంటే ఇంక చనిపోవచ్చు అని చెప్పేసి, ఇప్పుడప్పుడే నయం కాదు అని చెప్పేసి. అయితే మరి ఒక దైవజనరాలు వెళ్ళి ప్రేయర్ చేసిందంటండి. ప్రేయర్ చేసిన తర్వాత ఆవిడకి ఒక 2 డేస్ తర్వాత అట్లా ఎవరో మరి ఒక ఐస్ ముక్క ఎవరో తన వీపు మీద వేసినట్టుగా అనిపించిందంటండి, చల్లగా అనిపించిందంట. ఎవరు ఏదైనా వర్షం పడుతుందా అని అడిగారంట. అయితే కాదు, వర్షం ఏం పడతలేదని పక్కన ఉన్న వాళ్ళు చెప్పారంటండి. అలాగే కొద్ది రోజుల్లోనే మరి ఆవిడ వచ్చి ప్రేయర్ చేయడము, ఆ కొద్ది రోజుల్లోనే 6 మంత్స్ దాకా ఇది తగ్గదు, ఒకవేళ చనిపోవచ్చు అని చెప్పిన డాక్టర్స్ కూడా అడిగారంట, మీరు ఎక్కడ ఈమెకి వైద్యం వేరేగా ఏమైనా చేయిస్తున్నారా అని చెప్పేసి. 1 వారం రోజుల్లోనే ఆమె క్యూర్ అయిపోయి ఆమె ఇంటికి రావడం జరిగిందంటండి. అలాగా మరి యేసు ప్రభు వారు స్వస్థపరచగలిగిన దేవుడు అండి. మరి విశ్వసించండి, మరి దేవుని చిత్తమైతే తప్పకుండా మరి ఇంకా
హోప్లెస్ అనుకున్న వాళ్ళకు కూడా మరి దేవుడు గొప్ప కార్యాలు చేశారండి. కాబట్టి మీ జీవితంలో నిరాశ చోటు ఇవ్వకండి, మరి దేవుని నమ్మండి, దేవునికి ప్రార్థన చేయండి. మరి యేసుప్రభువారు మరి ఆయన చిత్తం అయితే మీరు తప్పకుండా స్వస్థత అనేది మీ బాడీలోకి వస్తుందండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి మరి ప్రేయర్ చేసుకుందాం. నేను ప్రార్థన చేసినప్పుడు మీరు కూడా నా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రభా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవ నాయన, నాయన అతడి పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నదని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. తండ్రి నాయన ప్రభా, ఇదిగో ప్రభా నాయన, నాయన నాయన ప్రభా, మరి ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే తండ్రి నాయన ప్రభా యేసయ్య సిక్నెస్ ద్వారా వెళ్తున్నారో దేవ, నాయన నాయన దేవ, ఇదిగో తండ్రి నాయన వారు అనుకోవచ్చేమో నాయన దీనికి మందులు లేవు ఇంకా నాయన అని చెప్పేసి నాయన దేవ దేవ తండ్రి నాయన ప్రభా వారు నిరాశలోకి వెళ్ళిపోయారేమో తండ్రి నాయన ప్రభా, వారితో మీరు మాట్లాడండి నాయన ప్రభా, మీరు స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడు కదా నా తండ్రి. దేవా నా తండ్రి నాయన ప్రభా దీవించండి, ఆశీర్వదించండి దేవా. మరి నాయన దేవవారి నాయన ఏ దేవా నాయన ఏ సిక్నెస్ ద్వారా వెళ్తున్నారో దేవవారిని ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన ప్రభా. నాయన సహాయం చేయమని అడిగి వేడుకొంచిన తండ్రి. తండ్రి నాయన ప్రభా దేవ, ఇదిగో ప్రభా మరి నాయన 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 ఏసయ్య దేవా తండ్రి, మరి కిడ్నీలో రాళ్లతో మరి ఎవరైతే బాధపడుతున్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి దేవా నా తండ్రి నాయన. క్యాన్సర్ ద్వారా ఎవరైతే వెళ్తున్నారో తండ్రి నాయన ప్రభా, మరి ఎవరైతే బాధలో కూరుకుపోయారో తండ్రి నాయన దేవా నా తండ్రి, వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన దేవా నా తండ్రి నాయన ప్రభా. ఎలాంటి భయంకరమైన వ్యాధి అయినా సరే తండ్రి నాయన ప్రభా దేవా 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 నా తండ్రి నాయన ప్రభా, నాయన మీకు అసాధ్యమైంది ఏదీ లేదంటున్నారు ప్రభా దేవా. మరి నాయన దేవా నా తండ్రి, నా తండ్రి నాయన ప్రభా యేసయ్య దేవా, మరి నాయన దేవా నాయన శ్రీలక్ష్మిని కూడా ముట్టండి నాయన దేవా, స్వస్థపరచండి నాయన నాయన ప్రభా దేవా. తనకి నాయన ప్రభా చక్కగా నడవగలగడానికి ప్రభా, మెట్లని ఎక్కగలగడానికి తండ్రి నా తన నడుములో బలముని ప్రభా మీరు దయ చేయండి నాయన ప్రభా యేసయ్య దేవా, దయతో సహాయం చేయమని అడిగి వేడుకొంచిన తండ్రి. దేవా మీకు అసాధ్యమైంది ఏది లేదు కదా నా తండ్రి. దేవా నా తండ్రి నాయన ప్రభా, మీరంటే ఎవరో తెలియని వాళ్ళు మరి నాయన ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారేమో ప్రభా దేవా నాయన దేవా తండ్రి 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 నాయన, మీరే నిజమైన దేవుడని వాళ్ళు తెలుసుకోవడానికి సహాయం చేయండి నాయన దేవా. వాళ్ళని ప్రభా మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన దేవా 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 దేవా. వారు మీకు సాక్షిగా జీవించలాగిన ప్రభా మీరు సహాయం చేయండి నాయన దేవా, కృప చూపించండి, దయ చూపించండి తండ్రి దేవా. ఎవరైతే మరి హెడేక్తో బాధపడుతున్నారో దేవా తండ్రి, ఆ హెడేక్ నుంచి ప్రభా మీరు విడిపించండి తండ్రి దేవా నా తండ్రి నాయన ప్రభా యేసయ్య దేవా. మరి నాయన దేవా దేవా నా తండ్రి నాయన ప్రభా, ఎవరైతే నాయన ప్రభా దేవా తండ్రి నాయన ప్రభా నాయన దేవా అతి భయంకరమైన స్థితిలో నుంచి కూడా తండ్రి వెళ్తున్నారో ప్రభా, వాళ్ళని ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన ప్రభా, సహాయం చేయమని అడిగి వేడుకొంచిన తండ్రి నాయన ప్రభా. ఈ చిన్న ప్రార్థన దేవా ఏసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను. అలాగే ప్రభా మరి ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే చూస్తున్నారో వారికి ప్రభా మీ ఆత్మను తోడుగా ఉంచండి నాయన దేవా. ఈరోజు వారు చేసే పనులన్నింటిలో కూడా తండ్రి మీ ఆత్మను తోడుగా ఉంచమని చిన్న ప్రార్థన ఏసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.